నిరుపేద కుటుంబంలో పుట్టి క్రీడారంగంలో అనేక పథకాలు సాధించి ప్రస్తుతం ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయిన అంజు మనతో పాటు ఉన్నారు, నంద్యాలవాసి. ఆమెను అడిగి తెలుసుకుందాం. అంటే నిరుపేద కుటుంబంలో నుండి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడారంగంలో రాణిస్తున్నందు ఏమేమి క్రీడారంగంలో వచ్చింది ఇంత అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఏ క్రీడారంగంలో వచ్చారు, ఇంటర్నేషనల్ ఏం సాధించారు, నేషనల్ ఏం సాధించారు, ఇంకా ఏం క్రీడ ఆడుతున్నారు మీరు? నేను వచ్చేసి హాకీ ఆడుతాను సార్. హాకీ కర్నూలు డిస్టిక్ గోల్ కీపర్ని సార్. స్టేట్స్ ఆడాను సార్. సబ్ జూనియర్, జూనియర్, నేషనల్ క్యాంప్ చేశాను సార్. ఎన్నో ఇయర్స్ నుంచి నేను హాకీ ఆడుతున్నాను సార్. అలాగే పవర్ లిఫ్టింగ్ కూడా ఆడుతాను సార్ నేను. పవర్ లిఫ్టింగ్ స్టేట్లో వచ్చేసి 4 సిల్వర్ మెడల్స్, నేషనల్లో వచ్చేసి 3 గోల్డ్ మెడల్స్, ఇంటర్నేషనల్లో రీసెంట్గా ఏప్రిల్లో నేపాల్లో కొట్టాను సార్ గోల్డ్ మెడల్ పవర్ లిఫ్టింగ్. జూనియర్ కేటగిరీ సార్, 57 బాడీ వెయిట్. నేపాల్లో వచ్చేసి 205 కేజెస్ లిఫ్ట్ చేశాను సార్ నేను. ఫాదర్ ఏం చేస్తారు మీరు, అంటే ఎప్పటి నుండి రంగంలోకి వచ్చారు, క్రీడా రంగంలోకి, అంటే ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు మీరు? సార్ నేను వచ్చేసి 8th క్లాస్ నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను సార్. మా డాడీ వచ్చేసి వంట పనులు చేస్తుంటారు సార్. మా అమ్మ వచ్చేసి మిషన్ కుడతారు సార్. అలాగే మా డాడీ వంట చేస్తూ వచ్చిన డబ్బులతో నాకు టోర్నమెంట్స్ పంపించడం కానీ, కాంపిటీషన్స్ పంపించడం కానీ ఇలాగ చేస్తుంటారు సార్. కాంపిటీషన్స్ వస్తున్నాయంటేనే భయం అవుతుంటుంది సార్, అమౌంట్ సెట్ అవ్వక. కాంపిటీషన్కి ప్రాక్టీస్ అయితే రెడీగా ఉంటాను సార్, ప్రాక్టీస్ చేస్తుంటాను, కానీ కాంపిటీషన్కి వెళ్ళాలంటే భయం అవుతుంటుంది సార్. అమౌంట్ సెట్ అవ్వక, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఫీజు అన్న కట్టాలి సార్. ఎంట్రీ ఫీజ్కి కూడా లేని డబ్బులు ఆ రోజులు కూడా ఫేస్ చేశాను సార్. ఇక్కడ ట్రావెల్ చార్జెస్ కానీ, ట్రావెలింగ్ అంటే మొత్తం ట్రైన్లో జనరల్లో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇలాగా ఎన్నో ఫేస్ చేశాను సార్. అంటే మీకు అంటే మీరు ఎంతమంది ఉన్నారు పిల్లలు, అంటే మీరు ఒకరు వెళ్ళాలంటే మీ తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ ఉంది మీకు, అంటే ఇప్పుడు డబ్బులు, అంటే మీరు నిరుపేద కుటుంబంలో ఉన్నారు, అంటే నేను పోతే ఎట్లా అంటే ఖర్చులు ఉంటాయి అవన్నీ ఎలా ఆలోచించాలి ఎంతమంది? అంటే సార్ నేను మా అమ్మ నాన్న వాళ్ళకి ఒక్కదాన్నే సార్ నేను కూతుర్ని. వాళ్ళకు వచ్చిన అంతో ఎంతో అమౌంట్తో నాకు ఇంట్లో చూసుకొని, అలాగే నా చదువు కోసం ఖర్చు పెట్టి, అలాగే గేమ్స్ కోసం ఖర్చు పెడతారు సార్. దాంట్లో కొంచెం అమౌంట్ వస్తుంది సార్, అంటే అమౌంట్ సరిపోదు సార్. అది మొత్తానికైతే ఇంట్లో వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ ఉన్నారు సార్, నాకు మదర్ కానీ ఫాదర్ కానీ. వచ్చిన అమౌంట్తో నాకు పంపించేవాళ్ళు సార్. అమౌంట్ అయితే సరిపోదు సార్, నా డైట్ కానీ నా జిమ్ కానీ సార్. నేను 8th క్లాస్ నుంచే స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేశాను సార్. అంటే మీరు స్పోర్ట్స్ పోతుంటే మీ తల్లిదండ్రులు ఎందుకు స్పోర్ట్స్ పోతావు, అంటే చదువుకోవచ్చు కదా అని ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదా? అంటే సార్ అలాగేం చేయలేదు సార్. స్పోర్ట్స్లో ఉండాలి, ఎడ్యుకేషన్లో ఉండాలి అనేసి మా అమ్మ వాళ్ళకి చెప్పాను సార్ నేను. అంటే ఫస్ట్లో వద్దు అమ్మాయివి కదా అని అన్నారు సార్ నాన్న వచ్చేసి, నాన్నగారు. అమ్మ వచ్చేసి లేదు పంపించాలి, అంటే మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాము, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలది, వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అనేసి నాకు మా మదర్, ఫస్ట్ ఒకప్పుడు ఫాదర్ వద్దన్నారు సార్, కానీ మదర్ మా ఫాదర్కి చెప్పి వాళ్ళకు మొత్తం ఏం లేదు వెళ్తే సాధించుకొని వస్తుంది అనేసి మా అమ్మగారు మా నాన్నగారికి ఒప్పించి పంపించారు సార్. అంటే నేను స్పోర్ట్స్లో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మా పేరెంట్సే కారణం అని చెప్తాను సార్. వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉంది సార్ నాకు. అంటే ఏ స్పోర్ట్స్ ఆడు, అంటే ఏ దాంట్లో ఎన్ని మెడల్స్ వచ్చాయి, అంటే స్పోర్ట్స్ అంటే ఇదే, అంటే ఏమి ఎంచుకున్నారు, హాకీ ఎంచుకున్నారు, పవర్ లిఫ్టింగ్ ఎంచుకున్నారు, ఇవే ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే సార్ నేను 8th క్లాస్లో నుంచి హాకీ ఆడతాను సార్. హాకీ గ్రూప్ గేమ్ సార్. నేషనల్స్కి వెళ్ళాలన్నా కూడా అంత తొందరగా క్లిక్ అవ్వలేము అనేసి నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఏ గేమ్ అంటే స్పోర్ట్స్, ఒక్కసారి స్పోర్ట్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్లో నుంచి బ్యాక్ స్టెప్ వేయలేము సార్. ఎంతసేపు నా గ్రౌండ్కి వెళ్ళాలి, స్పోర్ట్స్ ఆడాలి, ఏదో ఒకటి ఇలాంటి తప్పనే ఉంటుంది, కానీ బ్యాక్ స్టెప్ వేయలేము సార్. సో హాకీలో నుంచి నేను పవర్ లిఫ్టింగ్లోకి వచ్చేసాను సార్. అది సింగిల్ గేమ్ సార్ అనేసి పవర్ లిఫ్టింగ్ హనుమాన్ వ్యాయామశాల సార్, కాళికమ్మ టెంపుల్లో సార్ పుల్లయ్య సార్ గారు నాకు పవర్ లిఫ్టింగ్ నేర్పించారు సార్. అక్కడ హనుమాన్ వ్యాయామశాలలో ఉండే నేను 2 స్టేట్ మీట్స్ ఆడాను సార్. అక్కడ నేను సిల్వర్ మెడల్స్ కొట్టాను, అలాగే నేషనల్ మీట్ ఆడాను, అక్కడ గోల్డ్ మెడల్ కొట్టాను సార్. నెక్స్ట్ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చేసాను సార్ ఎడ్యుకేషన్ కోసం. అలాగే నేను ఎన్సీసీలో కూడా ఉన్నాను సార్. ఎన్సీసీ బి సర్టిఫికేట్ అయిపోయింది, సి సర్టిఫికేట్ అయిపోయింది సార్. తర్వాత రీసెంట్గా 2024 ఏప్రిల్లో ఇంటర్నేషనల్కి ఛాన్స్ వచ్చింది సార్ నాకు, నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టినందుకు.
ఇంటర్నేషనల్ నేపాల్లో పోఖ్రా అనే ఊర్లో నేను గోల్డ్ మెడల్ కొట్టాను సార్. జూనియర్ కేటగిరీ బాడీ వెయిట్ 57లో టోటల్ 205 కేజెస్ లిఫ్ట్ చేశాను సార్ నేను. మీకు ఆర్థికంగా అంటే ఎక్కడికైనా ఇంటర్నేషనల్ పోవాలంటే వేరే ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు నేపాల్ లో కొట్టారు అంటే అన్ని ఊర్లు తిరిగారు అంటే ఆర్థికంగా మీకు ఎవరు సహాయపడ్డారు అంటే ప్రభుత్వం ఏమైనా సహాయపడిందా? ప్రభుత్వం ఇప్పుడు మీకు అసోసియేషన్ ఉంటారు, అసోసియేషన్ వాళ్ళు ఏమైనా సహాయపడ్డారు? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ప్రభుత్వం నుంచి అంటే నాకు ఎటువంటి సపోర్ట్ ఏం లేదు సార్. ప్రభుత్వం తరపు నుంచి నాకు ఏదైనా సపోర్ట్ ఉంటే నేను దేశానికి ఇంకా ఎన్నో మెడల్స్ తేవాలనుకుంటున్నాను సార్. దేశానికి ఎన్నో మెడల్స్ తెస్తాను సార్. మీరే చూసారు కదా సార్ మా ఇల్లు హోమ్ చూనికి ఎలా ఉందో. వర్షం పన్న కూడా కారుతుంది సార్, వర్షాకాలం వస్తే నైట్ మొత్తం కారుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఏదైనా సపోర్ట్ అనేది ఉంటే నాకు, నేను మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో సింగపూర్ సెలెక్ట్ అయ్యాను సార్, అక్కడ ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ అయితే తెస్తాను సార్. నాకు ప్రభుత్వం నుంచి కొంచెం సపోర్ట్ అనేది కావాలి సార్. సింగపూర్ సెలెక్ట్ అయ్యాను చెప్పారు కదా, ఇప్పుడు సింగపూర్ పోనీకి మీకు పాస్పోర్ట్ ఉందా సార్? పాస్పోర్ట్ కి నాకు తెలియదు సార్, ఫస్ట్ సింగపూర్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలనేసి. నేను రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ అప్లై చేశాను సార్, అది ఇంకా రాలేదు సార్ నాకు పాస్పోర్ట్. వచ్చేస్తుంది సార్ ఒక 10 డేస్ లో. సింగపూర్ పోనీకి ఎంత ఖర్చు వస్తుంది, మీరు ఆ ఖర్చుని ఎలా భరిస్తారు అనుకుంటారు సార్? సింగపూర్కి వెళ్ళడానికి నాకు మొత్తం 2 లాక్స్ ఖర్చు వస్తుంది సార్. ఇప్పటికైతే ఇంట్లో పేరెంట్స్ వద్దనే చెప్పేశారు సార్, అంత ఖర్చు అంటే మేము పెట్టుకోలేము. ఇంకా ఒకవేళ నీకు అంత ఇంకా ఉండే ఇండ్లు కూడా అమ్మేయాలని అన్నారు సార్. ఇంట్లో పేరెంట్స్ అయితే వద్దు అని చెప్పేశారు సార్. ఏదైనా ప్రభుత్వం నుంచి నాకు సపోర్ట్ అనేది ఉంటే నేను వెళ్ళి ఖచ్చితంగా మన ఇండియాకి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తాను సార్. నేనైతే నాకు ప్రభుత్వం నుంచి అయితే సపోర్ట్ కావాలి సార్. జాబ్ కానీ లేదా నేను సింగపూర్కి వెళ్ళ 2 లాక్స్ ఖర్చు వస్తుంది సార్ నాకు. దానికి సపోర్ట్ చేసినా చాలు సార్ నాకు. అంటే మీరు ఎన్ని పథకాలు సాధించారు, ఏమేమి మెడల్ సాధించారు, ఏ మెడల్ ఏ కేటగిరీలో సాధించారు సార్? నేను వచ్చేసి స్టేట్ మీట్స్ అన్నాను సార్, జూనియర్ కేటగిరీ బాడీ వెయిట్ వచ్చేసి 57 సార్. జూనియర్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను సార్, ఒకసారి వైజాగ్లో సార్, ఇంకోసారి వచ్చేసి మన నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్లో, ఇంకోసారి వైజాగ్లోనే నేషనల్స్ సార్ స్టీల్ ప్లాంట్ సెక్టార్ 7లో గోల్డ్ మెడల్ కొట్టాను సార్, బాడీ వెయిట్ 57 కేటగిరీ జూనియర్లోనే సార్. తర్వాత గాజువాకలో గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నాకు, బాడీ వెయిట్ 57 కేటగిరీ. ఇంటర్నేషనల్లో వచ్చేసి గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నేపాల్లో, బాడీ వెయిట్ 57 కేటగిరీ జూనియర్లోనే సార్. గత 8 ఏళ్ళ క్రీడల్లో ఉన్నారు, అంటే ఏ క్రీడల్లో ఏ క్రీడలు ఉన్నారు, ఆ క్రీడల్లో ఏ పథకాలు సాధించారు, అంటే బంగారు పథకాలు సాధించమన్నారు, వెండి పథకాలు సాధించారు, ఏ పథకాలు సాధించారు, ఏ కేటగిరీలో సాధించారు సార్? నేను వచ్చేసి హాకీలో గెలుచుకున్నాను సార్ ఈ మెడల్స్ అన్ని. ఇక్కడ ఉండేవన్నీ హాకీలో వచ్చినవి సార్, ఇవన్నీ హాకీలో వచ్చినవి సార్ ఇవన్నీ నాకు. అలాగే ఇవన్నీ సార్ ఇవన్నీ హాకీలో వచ్చినవి సార్, హాకీలో. అలాగే ఎన్సీసీలో కూడా ఉన్నాను సార్, నేను ఎన్సీసీలో బెస్ట్ సీనియర్కి వచ్చిన మెడల్ సార్. అలాగే బెస్ట్ డిబేట్లో వచ్చిన మెడల్. పవర్ లిఫ్టింగ్ వచ్చేసి సార్ స్టేట్ మీట్లో సార్ జూనియర్ కేటగిరీ బాడీ వెయిట్ 57లో వచ్చిన మెడల్స్ సార్ ఇవి. పవర్ లిఫ్టింగ్ సార్ అది గాజువాక సార్, గాజువాకలో ఇది నంద్యాల సార్, ఇది గాజువాక. అలాగే వైజాగ్ లోని లోకల్లో సార్ ఇది పవర్ లిఫ్టింగ్ లో జూనియర్ లో సిల్వర్ మెడల్ సార్ అవి సార్. ఇవి నేషనల్స్ లో సార్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ సార్ ఇది పవర్ లిఫ్టింగ్ సార్. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది వచ్చేసి జనవరిలో సార్, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో సార్, సేమ్ సార్. ఇది కూడా 3 గోల్డ్ మెడల్ సార్, పవర్ లిఫ్టింగ్ లో డెడ్ లిఫ్ట్ స్క్వాట్ బెంచ్ ప్రెస్ లో వచ్చినవి సార్. అలాగే సార్ ఇది నేపాల్ లో వచ్చినది సార్, ఇంటర్నేషనల్ లో వచ్చిన గోల్డ్ మెడల్. ఇది ఎప్పుడు వచ్చింది సార్? ఇది 2024 ఏప్రిల్ లో వచ్చింది సార్. ఏప్రిల్ 2024 వచ్చింది. ఈ 3 ఇప్పుడు ఏ ఇయర్ లో వచ్చేది సార్? ఇవి వచ్చేసి 2023 జనవరి,
వచ్చేసి 2022 సార్. ఈ 22 సిల్వర్ వచ్చినాయి, 23 ఒకే సంవత్సరంలో 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా 24 మీకు నేపాల్ లో ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్. నెక్స్ట్ ఎక్కడ గోల్డ్ మెడల్ పట్టాలనుకుంటున్నారు సార్? నేను సింగపూర్ లో సార్, సింగపూర్ లో నా కాంపిటీషన్స్ ఉన్నాయి సార్, 2024 సెప్టెంబర్ లో ఉన్నాయి సార్. సెప్టెంబర్ 22 నుంచి నేను ఇప్పటికైతే ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నా దగ్గర అమౌంట్ అయితే లేదు సార్, స్పాన్సర్షిప్ ఇప్పటి వరకు ఏం దొరకలేదు, రాలేదు సార్. నాకు మనసు సపోర్ట్ అనేది ప్రభుత్వం నుంచి వస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి సింగపూర్లో గోల్డ్ మెడల్ కొడతాను సార్. మళ్ళీ ఇంకోటి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంది సార్, నేను ఇలాగే మన ఇండియాకి ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్స్ తెస్తాను సార్, ఇంకా ఏషియా కూడా తెస్తాను సార్. నాకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటే ఇలాగే నాకు ఉన్నంత వరకు మొత్తం హార్డ్ వర్క్ దాంట్లోనే పెట్టేది సార్. నేను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడుతున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను సార్. గతంలో ఇన్నేళ్ళ నుండి ఆడుతున్నారు, మీకు అన్ని పథకాలు వచ్చాయి, గత ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం దృష్టి పోనీక మీరు ఏం చెప్తారు? మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సార్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, ఐటీ మినిస్టర్ లోకేష్ సార్ గారికి నేను ఒక్కటే అడుగుతున్నా సార్, నాకు ప్రభుత్వం తరపు నుంచి నాకు సపోర్ట్ కావాలి సార్. నేను ఇలాగే ఎన్నో మన ఇండియాకి మెడల్స్ తెస్తాను సార్, ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు మీరు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఏషియా కూడా మెడల్ తెస్తాను సార్. నాకు ఫైనాన్షియల్ గా చాలా లో సార్, నేను వచ్చేసి మా ఇల్లు కూడా రేకుల ఇల్లు సార్, వర్షం పడితే అది కూడా కారుతుంది సార్. మాకుండే గోడలు కూడా క్రాక్ ఇచ్చేసాయి సార్. నేను బిఎస్సి ఎలక్ట్రానిక్స్ డిగ్రీ చదివాను సార్. నాకు ఏదో ఒకటి చిన్న జాబ్ ఇస్తారని కోరుకుంటున్నాను సార్ నేను ప్రభుత్వానికి. పవర్ లిఫ్టింగ్ లో నేషనల్ ఇంటర్నేషనల్ లో అనేక పథకాలు సాధించినప్పటికీ గత ప్రభుత్వంలో ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని, అంటే ప్రస్తుత ప్రభుత్వంలో నైనా నాకు సహాయ సహకారం అందిస్తే రేపు జరగబోయే సింగపూర్ లో ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మంచి పేరు తెస్తానని చెప్పి ఆర్షు కోరుకుంటుంది. కెమెరా పర్సన్ మధుతో కిరణ్ సుమన్ టీవీ నంద్యాల.